వైఎస్ జగన్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి పథకాలు, సంక్షేమం? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన కాడి నుంచి చాలా ఎల్లో మీడియా ఛానల్స్ అందరూ ఏం చేస్తున్నారంటే ఈయనకు పరిపాలించడం రాదు, ఐ పెరిగిపోయినాయి, ఈ పెరిగిపోయినాయి అని చెప్పేసి నానా గోల చేస్తున్నారు. టీవీలో డిబేట్లు పెట్టి, ఐ పెట్టి, ఇవన్నీ పెట్టి మనం కూడా గమనించాలండి. మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎక్కింది 2 సంవత్సరాలు అవుతుంది రేపు మేకి. ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఎటువంటి అభివృద్ధి చేశాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ఎల్లో మీడియా ఏంటంటే పాత రోజుల్లో చేసినవి సగం సగం ఆపేసినవి అవి చూపిస్తున్నారు జనాలకి. ఇగో జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు చేయట్లేదు చేయట్లేదని. ఈయన చేసినట్టుగా ప్రతి పేదవానికి ఏమేం కావాలండి? ప్రతి పేదవానికి మెడికల్స్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇంకేదైనా సరే వాళ్ళకి తిండి విషయంలో కానీ. మొన్న కరోనా టైంలోనండి నెలలో 3 సార్లు రేషన్ ఇచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. 3 సార్లు రేషన్ అంటే మాట్లాడండి, దగ్గర 8 నెలలు 9 నెలలు ఇచ్చారండి కరోనా టైంలో. కరోనా టైంలో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనుభవం లేని వ్యక్తి అని చెప్పారు అందరూ. అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈయన సలహాలు తీసుకొని ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి, ఆ వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో ఎంత బాగా ఉపయోగపడిందండి మనకి. ఏ చిన్న కుటుంబానికి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా అందరూ భయపడ్డారు కరోనా ఏంటని. కానీ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి టీం అది. ఆ టీము ధైర్యంగా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ప్రతి గడపకు తలుపు తట్టి, అమ్మ ఏంటి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఏంటి ఏం కావాలి, ఏంటి ప్రతిదీ కనుక్కున్నారండి. ఇలాంటి వ్యవస్థలు ఇప్పుడు నిన్నగాక మొన్న ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ అని తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాంలో కానీ, ఇవన్నీ ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సిస్టమ్ పెడదాం, అక్కడ కేరళలో కూడా ఆయన సిస్టమ్ పెడదాం, వాలంటీర్ వ్యవస్థను స్థాపిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వాళ్ళ పెడతాకి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అది. ఇప్పుడు ఎవరండి బాగలేదని చెప్తుంది? ఈయన మాత్రం 100కి 200% బాగుందండి గవర్నమెంట్. అదేంటంటే ఎల్లో మీడియా వాళ్ళకే కళ్ళు పచ్చగా కనబడి తెలియట్లా. అయితే సంక్షేమం అయితే చేస్తున్నారు, డబ్బులు భారీగా పంచుతున్నారు, దీనివల్ల ఉపయోగం ఏం లేదు, అభివృద్ధి పనులు అసలు చేయట్లేదు, మద్యం రేట్లు భారీగా పెంచారు, పరిశ్రమలు కూడా అసలు ఏం రావట్లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్నారు. ఏమో ఒక చిన్న మాట మీకు, మద్యం రేట్లు పెరిగినాయి అంటున్నారు. మద్యం అందరూ అవసరం, ఆడవాళ్ళకి మద్యం అవసరం అండి. మద్యం దేనికండి? ఏదో సాయంత్రం 1 గంట వెళ్తే తాగుతారు పండుకుంటారు, అది కొంతమందికి ఉంది. ఆయన ఏంటి మొత్తం మద్యపాన నిషేధం పెడదామని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేద్దామని దిశగా అడుగులు వేస్తున్నారు ఆయన. అందుకని రేట్లు పెంచి దాని మీద కొద్దిగా అది జనాలు ఇంతకుముందు బాగా విచ్చలవిడిగా తాగేవాళ్ళు, ఏదో లిమిట్గా ఒకేసారి మానమంటే ఎవరు మానలేరు. డాక్టర్లే చెప్తారు బాబు నువ్వు తొందరగా మానలేవు బాబు, కొద్ది కొద్దిగా తాగి నిదానంగా కంట్రోల్ చేయమని. ఆ ఉద్దేశం ఈయన రేట్లు పెంచితే కొద్దిగానే తగ్గుతుంది జనాల్లో. ఈ తాగుడు బానిస ఉంటారు కదా, బానిస అయిపోయిన వాళ్ళు, వాళ్ళు ఏదైనా కొద్దిగా కంట్రోల్గా ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన రేట్లు పెంచింది. ఇంకోటి పరిశ్రమలు రావట్లేదు అంటారండి. ఏమంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఏ పరిశ్రమలు వచ్చినా అసలు లిస్ట్ తీయమంటారని, ఆ లిస్టులో ఒక్క పరిశ్రమ నడిచిందని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాతే హెచ్సిఎల్ స్టార్ట్ అయిందండి, ఇక్కడ హెచ్సిఎల్ కంపెనీ స్టార్ట్ అయింది. నిన్న మా వైజాగ్లో 4 ఫ్యాక్టరీలు వచ్చినాయండి. ఇక్కడ పక్కన తడ ఉందండి మనకి, సుళ్ళూరు పేట తడ. తడలో కొత్త కొత్త ఫ్యాక్టరీలు వచ్చినాయండి, ఏది జపాన్ వాళ్ళు కానీ, సింగపూర్ వాళ్ళు కానీ వచ్చి పెడుతున్నారండి. నిన్నగా మొన్న ఒక జపాన్ కంపెనీ సంస్థ స్థాపించింది ఆయన. ఏంటండి మీకు వాళ్ళు లేదు, వాళ్ళు పరిశ్రమలు రావట్లేదు, ఈ రావట్లేదు. ఇప్పుడు కరోనా టైం అండి, ప్రపంచవ్యాప్తంగా ఉంది కరోనా. ఈయన ఎక్కిన సంవత్సరంలోపే కరోనా వచ్చింది. ఆ కరోనా వల్ల ప్రతి చోట డెవలప్మెంట్స్ అనేవి కొద్ది తక్కువలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎక్కాడండి, దాన్ని స్టడీ చేయాలి కదా, కొద్దిగా స్టడీ చేసేదాకా మనం కొద్దిగా ఆలోచించి ఎలాంటి ఫ్యాక్టరీలు కావాలి, ఎలా ఉంది మనకి ఇక్కడ, ఎటువంటి సిచ్యువేషన్స్, వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలించే విధంగా ఆయన మా చూసుకోవాలి. ఊరికే గుడ్డతో జైల్లో పడ్డవాడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మొత్తం రాజధాని అని చెప్పి 50 వేల 60 వేల ఎకరాలు తీసుకొని అన్ని రోడ్లు వేశారు. అన్ని రోడ్లు మనకు అవసరం అంటే ముందు ఒక రోడ్డు వేసుకుంటాం, ఆ రోడ్డు తర్వాత ఇంకో రోడ్డు వేసుకుంటాం. ఎట్లా చేయమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఏతో తప్పులు చేశారు, అయ్యే తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి అనే ఉద్దేశం వాళ్ళలో ఉంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనంత తెలివి తక్కువ వ్యక్తి కాదండి. ఆయన అనుభవం లేకపోయినా కొద్దిగా లోక జ్ఞానం తెలిసి పక్కన వాళ్ళని పెద్ద ఒక సీనియర్ని ఐఏఎస్ని సలహాదారులుగా పెట్టుకొని ప్రతిదీ ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళతో మంచిగా ఆయన పరిపాలన అనేది ఇంకా ఈ చరిత్రలో ఇది ఇలాంటి సీఎం ఇంకా రాడనే విధంగా చేయాలని ఆయన ఉద్దేశం అండి. రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అంటారు? ఏమండి వారు వన్ సైడ్ అయిపోయిందండి. మన సర్పంచ్లది ప్రెసిడెంట్లది అదే జరిగింది, మన కార్పొరేషన్లను మున్సిపాలిటీలు అదే జరిగింది. ఇంకా దీని గురించే కదా భయపడి చంద్రబాబు నాయుడు గారు మేము ఉండమని వెళ్ళిపోదామని. ఇంత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పార్టీ స్థాపించిన వాళ్ళు పక్క పాపం 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్న అతనే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ తట్టుకోలేక పారిపోతున్నాడు. ఎందుకనండి ఆయన డేరుంటే గెలిపోవటంలో దైవదినం అండి, పక్కన పెట్టండి. నీకు ధైర్యం ఉంది, ధైర్యం ఉన్నప్పుడు నుంచోవాలి కదా, ఎలక్షన్లో పోటీ చేయాలి కదా. ఆ పోటీ చేస్తే తత్వం కూడా లేదు నీకు అంటే ఏంటి అర్థం? నువ్వు ఇక నేను పోటీకి కానీ రాజకీయాలు కానీ పనికి రాను అనే ఉద్దేశంతోనే నువ్వు ఇక సైడ్ అయిపోవు. ఇప్పుడు రాజకీయ పటిమ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఓడిపోయినా
పోటీ చేస్తారండి. బీజేపీ చూడండి, ప్రతిసారి రెండు సీట్లు రాని మూడు సీట్లు రాని పోటీ చేస్తూనే ఉన్నారుగా. ఒక 2% ఓట్లు వచ్చినా 1% ఓట్లు వచ్చినా ఆ విధంగా మీరు ఎందుకు చేయట్లేదు, మీరు ఎందుకు పక్క తప్పుకుంటున్నారు, వాళ్ళు చేస్తారు చేయరు ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీకు ఆ ధైర్యం లేక జనాల్లోకి వెళ్ళి నేను ఇది చేశానని చెప్పుకునే దమ్ము మీలో లేక మీరు వెనకబడిపోయి ఉన్నారు. ఆ ఉద్దేశంతో జనాల దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏ విధంగా అరుస్తారు తిడతారు, నన్ను మళ్ళీ తిరస్కరిస్తారు, ఆ విలువలు కాపాడకుండా అమ్మ ఎట్టన కాము పోటీ చేయలేదులే మనం అనే ఉద్దేశంతో ఆయన పక్కన ఉన్నాడు. కానీ ఆయన చేసే చాలా రాంగ్ అండి. అయితే తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించినా సరే నేతల్లో కొంచెం అసంతృప్తి కనిపిస్తుంది. కొన్ని చోట్ల చాలా మంది అభ్యర్థులు పోటీలో కూడా నిలుస్తున్నారు, ఎలా చూస్తారు? అదేనండి, అనేది ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద వయసు వచ్చినాక కొంతమందికి మతి మరుపు కానీ ఏ చిన్న చిన్న మన ఇళ్లలో మన పెద్దలు కూడా చూస్తాం, ఆ టైప్లో ఆయనకి రిటైర్మెంట్ తీసుకోవాల్సింది. రాజకీయాలు పనిచేయడం ఆయన, ఎందుకంటే ఇంతకుముందు జెడ్పీటీసీ ఎంపీటీసీలో క్యాండిడేట్స్ నుంచోబెట్టి అన్ని చేసి ఇప్పుడు వచ్చేసి మనం వద్దు ఎంపీటీసీలు మనం చేయొద్దు, మనం వెనకెళ్ళిపోతాం జెడ్పీసీలు వద్దు, మనం వెనకెళ్ళిపోతాం, కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా, ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ 50 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకున్నాడు. దేనికంటే ఇట్లా ఎలక్షన్లో పోటీ చేయకుండా పక్కెళ్ళిపోతాక వాళ్ళ క్యాడరే అతన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ నువ్వు వెళ్తే వెళ్ళిపో, మేము కష్టపడతాం, మేము చేసుకుంటామని. అంటే అండి, ఒక లీడర్ అనే ఓడి వెనక్కి వెళ్తే వెనక జనాలు ఎవరి దగ్గర ఉంటారండి? మీ నాయకత్వంలో ఇప్పటిదాకా పనిచేసిన కార్యకర్త మీరు అన్యాయం చేసినట్టే కదండి. అంటే మీరు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఏం చేయరు మీరు? మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం మీరు చేసుకుంటారు. ఇప్పుడు ఈయన విత్డ్రా అయిపోతుంది, ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేయి వెనకడికి వేసింది కూడా ఆయన స్వలాభం కోసమేనండి. ఇప్పుడు ఆల్రెడీ జనాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు వేస్ట్ అనే ముద్ర వచ్చేసింది. ఇంకా దీంట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా సాంతం ఓడిపోతే పబ్లిక్లో ఇక ఆయనకి ఎటువంటి విలువ గౌరవం ఉండదు పక్క రాష్ట్రాల్లో. ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీ కూడా వేస్ట్ అని అంటారనే ఉద్దేశంతో ఆయన గౌరవంగా పక్కెళ్తున్నట్టుగా ఆయన ప్లానింగ్స్ అని అనుకుంటున్నామండి మేము. అయితే తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్లో అధికార వైఎస్ఆర్సీపీ 5 లక్షలకు పైగా మెజార్టీ కొడతామని అనిపిస్తుంది. అది 100% అండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి 5,45,000 చిల్లర వచ్చిందండి. అది కూడా బీటౌట్ అవుతుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటేనండి, ఇప్పుడు మొన్న సర్పంచ్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 57% వచ్చిందండి ఓటింగ్. ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు 47-48 ఏం వచ్చిందండి, 15-16% పెరిగిందండి ఇప్పుడు మనకి. ఎందువల్లండి? అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన పరిపాలించే విధానం, పేద ప్రజలకు ఏమేమి కావాలని తెలుసుకున్న వ్యక్తిగా పాదయాత్రలు అన్నీ గ్రహించి ఏ వరకు ఏమేమి వస్తువులు అవసరము, ఏ టైంలో ఏం కావాలని, అమ్మఒడే కానీ, ఈ ఆటోలకి వాహనమిత్ర కానీ, అన్నీ చేయూత పథకాలే కానీ, ప్రతి పథకం అండి, ప్రతి పథకం ఈరోజు ప్రతి గడపలో 1 లక్ష, 1.5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం గడప కావడానికి వెళ్ళే ప్రతి కుటుంబం లబ్ధి పొందుతున్నారండి. 1 లక్ష, 1.5 లక్షల దాకా అమ్మఒడే కానివ్వండి, వాహనమిత్రనే కావండి, చేయూత కానివ్వండి, డోక్రా రుణాల మాఫియా కానీ, ప్రతిదీ తీసుకోండి. ఆంధ్రాలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందినండి 100కి 90%. 10% కూడా, ఎందుకంటే అనర్హులుగా కానీ ఏదైనా తప్పులు ఉంటే కానీ ఆ 10% కూడా మొత్తం 99% మొత్తం అర్హులు అందరికీ ప్రతిదీ. మొన్న కూడా మన మీటింగ్ పెట్టాడు స్పందన మీటింగ్, మంగళవారం ఒకటే చెప్పాడు, మన ఇళ్ళు పట్టాలు ఎవరికైనా రాలేదు వాళ్ళు అర్హులు అయితే మళ్ళీ అమ్మటే 3 నెలల్లో మళ్ళీ పెట్టండి, మళ్ళీ వాళ్ళకి ఇళ్ళ పట్టాలతో ఎలాంటి పథకం అయినా సరే. ఇప్పుడు ఇంతకుముందులాగా ఆ టైంకి పెడతాం ఈ టైం ఇప్పుడు లేదండి, రెగ్యులరైజ్ చేశాడు. నెలకు నెల నెల అన్ని పథకాలకి ఎప్పుడు ఏ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో లాస్ట్ టైం రాకపోతే ఈ సంవత్సరం అప్లోడ్ చేసుకోమంటున్నారు. అర్హులైతే కంపల్సరీ ప్రతి పథకం వాళ్ళ గుమ్మ ముందుకు వెళ్ళేటట్టుగా వాలంటీర్ ద్వారా పంపిస్తున్నారండి. బీజేపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న వచ్చి మీటింగ్ కూడా పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఎలా చూస్తారు మరి, మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తారు? ఏమండి, జనసేన బీజేపీ ఒకసారి జనసేన గురించి మాట్లాడుకుంటే ఒక చిన్న విషయం అండి, ఆయన ఏ పార్టీతో ఉండి ఎక్కడ ఏ పార్టీని గెలిపించాడు చెప్పనండి. ఆయన మొన్న టీడీపీతో వెళ్ళాడు, మళ్ళీ తర్వాత బీజేపీ అన్నాడు, మన బీఎస్పీ అన్నాడు. ఏంటండి ఇది? ఒక నీకు అనేది ఒక ఇది అంటారు చూసారా, ఒక స్టెబిలైజ్డ్ మనస్తత్వం లేదు ఆయనకి. ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే 4 ఇళ్ళు తిరిగే రాకు. ఆ 4 ఇళ్ళు తిరిగేది రాజకీయాల్లో పనిచేయదండి. ఒక నాయకుడు అనేవాడు బలంగా స్థిరంగా ఉండాలండి. ఆ నాయకత్వాన్ని చూసి నీ కింద వచ్చే కార్యకర్త, నిన్ను అర్థం చేసుకునే కార్యకర్తలు ఉండాలి. నీ దగ్గర అలాంటి కార్యకర్తలు లేరు, నువ్వు అలాంటి నాయకుడివి కాలేవు. ఎందుకంటే ఇంకో జన్మెత్తలేండి మీరు. అలాంటి నాయకత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రావాలని పవన్ కళ్యాణ్ గారు, అసలు ఆయన్ని విమర్శించే అర్హత ఆయనకి లేదు పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారిని దయించేయి. ఈయన పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా మర్యాదగా, కొద్ది గౌరవంగా, హుందాతనంగా ఉండమనండి. ఆ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ పార్టీ జెండా కడతాడు, ఈ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఈ పార్టీకి జెండా కడతారు, అది కరెక్ట్ కాదు కదా. అది అర్థం చేసుకొని మీరు కొద్దిగా అక్కడ బీజేపీ అండి, బీజేపీకి మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేని పార్టీ అండి. ఇస్తానని పార్లమెంట్లో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మొత్తం పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్లో అన్న మాటను కూడా వీళ్ళు లెక్క చేయకుండా
మేము ప్రత్యేక హోదా ఇవ్వలేము, మా చేతుల్లో లేదు, మేము 14 ఆర్టీ సంఘం వద్దంది ఇయ్యొద్దని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. అది కరెక్ట్ కాదండి. బీజేపీ వాళ్ళు మీరు ఇక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే అన్నారండి, మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి, నేను ఇనానిమస్గా మిమ్మల్ని నుంచో పెడతాను అక్కడ, మేము ఎవరం పోటీ చేయం, ఆ సీటు మీకు ఇస్తామని చెప్పారండి. అమిత్ షా గారు అంటారు మీరు ఈ సీటు గెలిపిస్తే మీకు మంత్రి పదవి, ఒక్క మంత్రి పదవి కోసం రాష్ట్రాన్ని మొత్తం తాకట పెట్టలేం కదండి, ప్రత్యేక హోదా ఇవ్వమనండి. ప్రత్యేక హోదా ఇస్తే మేము కంపల్సరీ మా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట మీద ఆయన నిలబడతారు, మీకు ఫుల్ సపోర్ట్గా చేస్తారు, ఎవరు లేకుండా నినానమస్గా బీజేపీ గెలిచిందని ప్రకటిస్తారండి. అది ఇంకోటి అండి, పార్టీ పరంగా కానీ ఇంకో పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈరోజు జనాలందరూ ఓటేస్తున్నారండి. నన్నో లేదా ఇంకోళ్ళు ఇంకోళ్ళు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద వన్ ఆఫ్ ది కింగ్ మేకర్ ఆఫ్ ది ఇండియా అన్నట్టుగా రేపు తయారవుతుందండి. చూడండి, ఆయన చేతిలో ఉండదు ఏదైనా కానీ, రేపు ఏదైనా గవర్నమెంట్ రేపు ఏదైనా కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ లేనిదే వచ్చే ఎలక్షన్కి ఇండియాలో పార్లమెంట్లో కానీ సపోర్ట్లో ఒక ప్రధానం అవటానికి అవకాశాలు లేవండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి టీం ఉంటేనే అక్కడ ప్రధానిగా ఎవరైనా కావాలంటే ఈయన సపోర్ట్ ఉంటే అక్కడ ప్రధానం అవ్వగలండి. అలాగా ఆయన పరిపాలనా విధానం కానీ ఇంకోటి కానీ పక్క రాష్ట్రాలు కూడా ఈయన్ని చూసి అవలంబిస్తున్నాయంటే ఈయన ఎలాంటి విధంగా పరిపాలిస్తున్నాయో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అదే విజయవాడలో కృష్ణలంక ప్రజల కోసం రిటర్నింగ్ వాల్ కూడా కట్టబోతున్నారు, సీఎం జగన్ గారు వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎలా ఉంటుందంటారు అంటే ఎంత మేరకు ఇది కడతారు, ప్రతిపాదనలు ఎలా ఉంటాయి, ఎప్పట్లో పూర్తి అయ్యింది అంటారు? ఏమండి, ఇప్పుడు ఇంతముందు ప్రపోజల్ వచ్చింది, ఇంతముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో వచ్చిందండి దానికి ప్రపోజల్. అప్పుడే అప్రూవల్స్ వచ్చినాయి, అప్పుడే 125 కోట్లకి ఏమైనా తీసుకున్నారు. అది అయిపోయినాక ఈలోపు రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఇవన్నీ కొన్ని బాధ విషయాలు జరిగినాయి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని కొద్ది పక్క పెట్టి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారిని వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ ప్రాజెక్ట్ని స్లో చేశారు. స్లో చేసి ఆ రోజే రాజశేఖర రెడ్డి గారే 125 కోట్లు శాంక్షన్ చేశారండి, 97 కోట్లు శాంక్షన్ చేశారండి. మళ్ళీ సరిపోకపోతే తర్వాత రెండోసారి గద్దె రామ్మోహన్ గారు ఆయన చేసిన ఏది శంకుస్థాపన ఈయన కంటిన్యూషన్ చేశారండి. వీళ్ళే ఉన్నారు గద్దెరామ్, మేము కట్టించే మేము ఆ వీళ్ళు మన చంద్రబాబు నాయుడు మన కృష్ణా జిల్లా ప్రజలకి కానీ కృష్ణలంక ప్రాంత ప్రజలకి కానీ ఏనాడు ఇలా చేద్దాం అలా చేద్దాం అనే ఆలోచన కూడా లేదండి. కృష్ణలో ప్రతిసారి పోయిన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన 2 సంవత్సరాలు వరదలు 2-3 నెలలు ఉన్నాయండి. ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు టైంలో వరదలు కూడా వచ్చాయి కదండి, అప్పుడు దాని విలువ ఏంటి అనేది ఎవరు తెలియదు. మొన్న రిటైనింగ్ వాళ్ళు గురించి ఆయన మొన్న ప్రాక్టికల్గా ఆయన చూసి ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది ఆ ఉద్దేశంతో చూసుకొని ఆయన వాళ్ళకి ఇంత ఇన్ని ఇక్కడ వరకు ఇన్ని కిలోమీటర్ నడుందండి, మొత్తం కిలోమీటర్ 700 దాని గురించి. అప్పుడు ఆయన ఈ మన అవినాష్ గారు ఉన్నారు, అవినాష్ గారు తీసుకెళ్ళి అన్న ఇగో ఈ విధంగా ఉందన్నా మనకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ నేను మొత్తం తీసుకెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీ కండి 125 కోట్లు శాంక్షన్ చేశారండి రిటైనింగ్ వాళ్ళకి. దానివల్ల దగ్గర ఒక 2-3 లక్ష జనాభా దానివల్ల లబ్ధి చేకూరుతారండి. వాళ్ళు వరదల్లో కానీ చిక్కుకోకుండా వరదలు అరెస్టింగ్ ఫ్లడ్ వాల్ కట్టి శుభ్రంగా దాన్ని ఒక సంవత్సరం లోపు మనకి నెక్స్ట్ వచ్చే వరదలకి అంటే ఈ వరదలు కాదండి 2022కి ఆయన మొత్తం తయారు చేసేటట్టుగా మన ప్లానింగ్ అంతా చెప్పారండి మొన్న. మేము కూడా ఉన్నాం ఆ రోజు మీటింగ్లో అక్కడ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.